సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్కి అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం మనం ఈసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. 26 జిల్లాలకి సంబంధించిన ఇక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా అన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు క్షణక్షణం పరిశీలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ పనితీరును, ఈ కమాండ్ కంట్రోల్ పనితీరును సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు పరిశీలిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎన్నికల పోలింగ్కి కౌంట్ డౌన్ మొదలైంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఈరోజు మార్నింగ్ నుంచి పోలింగ్ టీమ్స్, మనకు 46,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ దీనికి సంబంధించి 46,000 పోలింగ్ టీమ్స్ ఈరోజు అంతా మటీరియల్ తీసుకొని వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి దే విల్ స్టార్ట్ ఫర్ దేర్ పోలింగ్ స్టేషన్స్. సో ఆఫ్టర్ వన్ ఈ పోలింగ్ టీమ్స్ వెళ్ళడం స్టార్ట్ అయింది. దే విల్ రీచ్ 7 to 8 కల్లా ఈరోజు రీచ్ అయిపోతాయి. సో రేపు మార్నింగ్ మళ్ళీ మాక్ పోల్ చేసిన తర్వాత పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మన తరఫు నుంచి ఈసారి 46,000 పోలింగ్ స్టేషన్లో 34,000 పోలింగ్ స్టేషన్కి డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే మానిటర్ చేస్తున్నాం. సో అంటే ప్రతి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాకి ఒక స్క్రీన్ ఏర్పాటు చేసేసి అక్కడ ఉన్న కెమెరాస్ ద్వారా పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలింగ్ టీమ్ ఉందా లేదా, రీచ్ అయిందా లేదా, రీచ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోలింగ్ స్టేషన్ని సెట్ చేసుకున్నారా లేదా, మాక్ పోల్ చేశారా లేదా, పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా, మషీన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏమైనా వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగిందా, అన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా లైవ్లో చూసుకోవడానికి అవకాశం ఉంది. 74% పోలింగ్ స్టేషన్ ఇట్లా కవర్ అవుతున్నాయి. దీంతోపాటు మిగతా పోలింగ్ స్టేషన్, ఈ 74% పోలింగ్ స్టేషన్లో కూడా మనం పోలింగ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక యాప్ ప్రతి ప్రిజైడింగ్ ఆఫీసర్కి ఇచ్చాము. సో దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవ్రీ మూమెంట్ ఇన్ ఆల్ దీస్ పోలింగ్ స్టేషన్స్ వీ కెన్ మానిటర్ అండ్ కంట్రోల్ ద సిచ్యువేషన్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రతని ఏర్పాటు చేయబోతున్నారు? అంటే మనము 12,300 పోలింగ్ స్టేషన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్గా గుర్తించాము. ఈ 12,000 పోలింగ్ స్టేషన్స్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ వెబ్కాస్టింగ్ అయితే ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. దీంతోపాటు అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టడం జరుగుతుంది. సెంట్రల్ ఫోర్సెస్ విల్ ప్లేస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ క్యూఆర్టీస్ కూడా అక్కడ తిరుగుతాయి. అండ్ మైక్రో అబ్జర్వర్, అంటే మైక్రో అబ్జర్వర్స్ పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మనిషి ఉంటారు, ట్రైన్డ్ డైరెక్ట్లీ జనరల్ అబ్జర్వర్ కంట్రోల్లో ఉంటారు. ఆయన అక్కడ వెళ్ళేసి ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడైనా ఎనీథింగ్ రాంగ్ విచ్ హీ నోటీసెస్ ఇమీడియట్గా అబ్జర్వర్కి, ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు అండ్ హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. చాలా నియోజకవర్గాల్లో గతం కంటే ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి నిలబడినారు. ఈవీఎంల శాతం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సఫిషియెంట్గా ఉన్నా ఒకవేళ ఈవీఎంలు రేపు మొరాయిస్తే వెంటనే రీప్లేస్ చేసే దానికి అవకాశం ఉంది. అంటే మనకు 22 ఏసీస్లో మోర్ దెన్ 1 బియూ మనం వాడుతున్నాము. 2 ఏసీస్లో అయితే మోర్ దెన్ 2 అండ్ 3 కూడా వాడుతున్నాము. తర్వాత 11 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది, మోర్ దెన్ 1 బియూ. దీనివల్ల కొద్దిగా డిమాండ్ బ్యాలెట్ యూనిట్స్కి ఎక్కువ పెరిగింది. సో దీని బెల్ నుంచి, అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెంగళూరు నుంచి 15,000 ఎక్స్ట్రా బ్యాలెట్ యూనిట్స్ తెప్పించి మనం దీన్ని టెస్ట్ చేసేసి ఈరోజు అన్ని పోలింగ్ పార్టీస్కి ఇస్తున్నాము. దెర్ ఇస్ నో ఇష్యూ రిగార్డింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రా ఈవీఎంస్. ఆల్మోస్ట్ 20% వరకు మనకు ఎక్స్ట్రా ఈవీఎం, అంటే బియూ, సియూ, వీవీప్యాట్ రిజర్వ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీరో వైలెన్స్ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఓటర్లకు ఎలాంటి భరోసా ఇస్తారు? అంటే ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉంది. సో ఎలక్షన్ కమిషన్ స్వయంగా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జనవరిలో దే క్లియర్గా చెప్పారు, నో వైలెన్స్, జీరో రిపోర్ట్. సో అదే దృష్టిలో మనం పని చేస్తున్నాము. వైలెన్స్ కొన్ని జిల్లాల్లో రిపోర్ట్ అయింది ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా. బట్ అది కంట్రోల్ చేయడం కోసం మనం ఆ కొన్ని కాన్స్టిట్యున్సీస్ని సెన్సిటివ్ కాన్స్టిట్యున్స్గా డిక్లేర్ చేసి 100% వెబ్కాస్టింగ్, తర్వాత ఎక్స్ట్రా సిఎపిఎఫ్ పెట్టడం ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా రోజు ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఏం ఇన్సిడెంట్ జరిగింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ 25 పోలీస్ అబ్జర్వర్ ద్వారా, తర్వాత 50 జనరల్ అబ్జర్వర్ ద్వారా ప్రతిరోజు రివ్యూ చేస్తుంది. అండ్ దెన్ అకార్డింగ్లీ ఈసారి సెంట్రల్ ఫోర్సెస్ను కూడా పెంచడం జరిగింది. లాస్ట్ టైం కంటే ఈసారి 100 కంపెనీస్, అంటే 10,000 ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్సెస్ మనం ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేసింది. సో దట్ వీ కెన్ కంట్రోల్ ద సిచ్యువేషన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మేము రెడీగా ఉన్నాం, వీ హ్యావ్ డన్ గుడ్ బందోబస్త్ అరేంజ్మెంట్ చేసుకోవడం. ఓటర్లకి మీ విజ్ఞప్తి ఏంటి? అంటే ఓటర్లకి మా రిక్వెస్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి, ఇండివిజువల్లీ నా సిఇఓ తరఫు నుంచి కూడా, వీ హ్యావ్ మేడ్ సఫిషియంట్ అరేంజ్మెంట్ ఫర్ ద ఓటర్స్, వీ హ్యావ్ ఎన్రోల్డ్ ఎవ్రీబడి యాజ్ ద ఓటర్స్,
యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మీరు రావాలి, వీ షుడ్ అచీవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మచ్ మోర్ దెన్ లాస్ట్ టైం ఓటర్ టర్న్ అవుట్ దిస్ టైం. థ్యాంక్ యూ సార్. ప్రశాంత పోలింగ్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసాము. 34,000 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. చీమ చిట్టుక్కుమన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాం. అక్కడున్న పోలీస్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్లంతా నిర్భయంగా ఓటుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో మధు, సాక్షి టీవీ, సీఈఓ కార్యాలయం.